Hi, welcome back to Python Life YouTube channel. This class lo manam data structures lo binary search gurinchi chuddam. So binary search anedi oka searching algorithm. Adem chestundi ani ante binary search is a remarkably efficient algorithm for searching in a sorted array. So sorted array ni manam iste binary search anedi manam oka value iste adi a sorted array lo present ayi undo ledo చెప్పడానికి మనం బైనరీ సెర్చ్ ఆల్గారిథమ్ని యూజ్ చేస్తాం. బట్ మనకి బైనరీ సెర్చ్ అనేది ఎఫిషియంట్ ఆల్గారిథమ్. ఎందుకు ఎఫిషియంట్ ఆల్గారిథమో మనం ఇంకా సపరేట్లో చూద్దాం. నెక్స్ట్, ఇట్ వర్క్స్ బై కంపేరింగ్ ఏ సెర్చ్ కీ కే విత్ అరేస్ మిడిల్ ఎలిమెంట్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అని అంటే, మనం సెర్చ్ కీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ ఎలిమెంట్తో మనం కంపేర్ చేయడానికి ట్రై చేసి, నెక్స్ట్ ఒకవేళ మనకి ఆ అరేలో ఉన్న మిడిల్ ఎలిమెంట్ అనేది సెర్చ్ కీకి ఈక్వల్ అయితే మనం ఆ అల్గారిథమ్ని స్టాప్ చేసి ఈ ఎలిమెంట్ మనకి ప్రజెంట్ అయ్యి ఉంది అని చెప్తా. ఒకవేళ మనకి ఆ మిడిల్ ఎలిమెంట్తో ఆ గివెన్ సెర్చ్ కీ అనేది ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాం అని అంటే, ఇక్కడ మనం ఒక అరేని తీసుకుందాం. ఈ అరేలో మనకి ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. సో జీరో నుండి ఇండెక్స్ స్టార్ట్ అయ్యి మనకి ఎన్ మైనస్ వన్కి ఎండ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ బైనరీ సెర్చ్లో మనకి మిడిల్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తామని చెప్పాం కదా. సో ఏ ఆఫ్ ఎమ్ అనేది మిడిల్ ఎలిమెంట్ అనుకుందాం. ఒకవేళ సెర్చ్ కీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆఫ్ ఎమ్తో ఈక్వల్ అయ్యి ఉంటే మనం రిటర్న్ చేస్తాం ప్రజెంట్ అయ్యింది అని. బట్ ఒకవేళ ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఏ ఆఫ్ ఎమ్తో మన కీని కంపేర్ చేస్తాం. ఒకవేళ లెస్ దెన్ అయ్యింది అనుకోండి, అంటే కే లెస్ దెన్ ఏ ఆఫ్ ఎమ్ అయి ఉంటే మనం ఈ లెఫ్ట్ సైడ్లో మనం సెర్చ్ చేస్తాం నెక్స్ట్ ఇటరేషన్లో. ఒకవేళ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ ఎమ్ ఉంటే నెక్స్ట్ ఇటరేషన్లో మనం రైట్ సైడ్ అంటే రైట్ పార్ట్లో మనం సెర్చ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్తో మనకి ఈజీగా అర్థమవుతుంది. లెట్ అస్ సీ అన్ ఎగ్జాంపుల్. సో ఈ అరేలో మనం బైనరీ సెర్చ్ అల్గారిథమ్ అప్లై చేసి ఈ 70 అనే వాల్యూ ఈ అరేలో ఉందో లేదో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ టూ వేరియబుల్స్ తీసుకుందాం. ఏంటి, ఎల్ అండ్ ఆర్. ఎల్ అనేది ఏంటి, లోవర్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఆర్ అనేది హయ్యర్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఇందాక చూసాం ఏంటి, బైనరీ సెర్చ్ అల్గారిథమ్ అనేది మిడిల్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తుంది. బట్ మనకి మిడిల్ ఎలిమెంట్ ఎలా వస్తుంది, సింపుల్, లోయర్ ప్లస్ అప్పర్ బై 2. సో వీటి రెండు యొక్క యావరేజ్ తీసుకుంటే మనకి వచ్చే వాల్యూ మిడిల్ అవుతుంది. కాబట్టి సో 55 అనేది మనకి మిడిల్ వాల్యూ. ఫస్ట్ ఏం చేస్తుంది, 55 అనేది కే వాల్యూతో కంపేర్ చేస్తుంది. సో కే నాట్ ఈక్వల్స్ టు 55 అంటే, సారీ, కే నాట్ ఈక్వల్స్ టు 70 అంటే ఎం నాట్ ఈక్వల్స్ టు 70. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ 70 వాల్యూని ఈ ఎంతో గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 70 అనేది గ్రేటర్ దెన్ 55 అంటే 55 కంటే 70 వాల్యూ గ్రేటర్ దెన్. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ రైట్ పార్ట్లో మనం ఎలిమెంట్ని సెర్చ్ చేయడానికి ట్రై చేస్తాం. సో నెక్స్ట్ ఇటరేషన్ ఎక్కడ నుండి అవుతుంది, మనం ఇక్కడ వరకు ఇప్పటి వరకు సెర్చ్ చేసాం అంటే 70 అనేది 55 కంటే గ్రేటర్ దెన్ కాబట్టి ఇట్ సైడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో మనకి ఎక్కడ నుండి ఉంటుంది అని గెస్ చేయొచ్చు, 55 ప్లస్ 1 అంటే 55 నెక్స్ట్ ఎలిమెంట్ నుండి ఈ హైయెస్ట్ ఎలిమెంట్ వరకు ఉంటుంది. సో నెక్స్ట్ ఇటరేషన్లో మనకి లోయర్ లిమిట్ ఏమవుతుంది, ఇక్కడ ఎం ప్లస్ 1 అవుతుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ వచ్చేసరికి ఈ వాల్యూ అనేది మనకి లోయర్ లిమిట్ అవుతుంది ప్లస్ అప్పర్ లిమిట్ రిమైన్ సేమ్. నెక్స్ట్ మిడిల్ వాల్యూ అనేది లోయర్ ప్లస్ అప్పర్ బై 2 కాబట్టి ఇక్కడ మిడిల్ వాల్యూ ఏమవుతుంది, 81 అవుతుంది. బట్ ఇప్పుడు మనం మిడిల్ వాల్యూతో ఈ 70 అనేది కంపేర్ చేయాలి. 70 అనేది లెస్ దెన్ 81 కాబట్టి మనకి ఈ మిడిల్ ఎలిమెంట్ నుండి ఈ లోయర్ ఎలిమెంట్ మధ్యలో ఉంటుంది అని మనకి అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సెర్చ్ అనేది ఈ లెఫ్ట్ పార్ట్లో మనం సెర్చ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇటరేషన్లో మనకి ఏమవుతుంది, లోయర్ వాల్యూ అనేది రిమైన్స్ సేమ్ బట్ అప్పర్ వాల్యూ అనేది
ఇక్కడ 81కి వస్తుంది. సో లోయర్ వాల్యూ అనేది 70, అప్పర్ వాల్యూ అనేది 74. ఇక్కడ మనం మిడిల్ వాల్యూ అనేది ఏమవుతుంది, లోయర్ ప్లస్ అప్పర్ బై 2 కాబట్టి 70 వస్తుంది. సో అంటే ఇక్కడ మనం అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ ఎల్ అండ్ ఎన్ ఒకే దగ్గర ఉంది, ఏంటి 70 దగ్గర. సో మనం ఏం చేస్తాం నెక్స్ట్, మిడిల్ వాల్యూతో కంపేర్ చేస్తాం. మిడిల్ వాల్యూ ఏంటి ఇక్కడ 70, కాబట్టి 70తో మనం కంపేర్ చేస్తాం. మనకి సెర్చ్ చేసే వాల్యూ ఏంటి 70, కాబట్టి ఎన్ ఈక్వల్స్ టు 70 అంటే మిడిల్ వాల్యూ అనేది మనకి 70తో ఈక్వల్ అయింది, కాబట్టి మనం ఇక్కడ అరేలో ప్రజెంట్ అయ్యిందని చెప్పచ్చు. సో మనకి బైనరీ సెర్చ్ అల్గారిథంలో మనకి ఈ 70 అనే వాల్యూ మనకి జస్ట్ ఏ ఇటరేషన్లో, థర్డ్ ఇటరేషన్లోనే మనం ఫైండ్ అవుట్ చేసాం ఏంటి 70 అనేది ప్రజెంట్ అయ్యింది అని చెప్పేశాం. బట్ ఒకవేళ ఇదే అరేని మనం సీక్వెన్షియల్ సెర్చ్లో మనం ఒకవేళ సెర్చ్ చేస్తే మనకేమవుతుంది, మనం ఇక్కడ 7 అంటే ఇక్కడ కంపల్సరీ మనం 7 నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో మనకి బైనరీ సెర్చ్ అల్గారిథం అనేది ఎఫిషియంట్ అల్గారిథం అని చెప్పచ్చు. బట్ ఎప్పుడు, ఎప్పుడైతే మనకి అరే అనేది సార్టెడ్ అంటే అసెండింగ్ ఆర్డర్లో మనకి సార్ట్ అయి ఉంటుందో అప్పుడు మనకి బైనరీ అల్గారిథం అనేది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ హియర్ వి ఫైండ్ ఇట్ అట్ ద థర్డ్ ఇటరేషన్ ఉంది. సో ఇందాక చూసినట్టు మనం థర్డ్ ఇటరేషన్లోనే మనం ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసాం. ఒకవేళ లీనియర్ సెర్చ్లో మనం ట్రావర్స్ చేసి మనం ఎయిత్ ఇండెక్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాం, కాబట్టి 7 ఇటరేషన్స్ మనకి కంపల్సరీ నీడ్ అవుతుంది. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బైనరీ సెర్చ్ వచ్చేసి బెస్ట్ కేసులో మనకి ఫస్ట్, బెస్ట్ కేస్ అంటే ఏంటి, మనం ఫస్ట్ కంపారిజన్లో ఏం చేస్తున్నాం మిడిల్ ఎలిమెంట్తో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మన బెస్ట్ కేస్ వచ్చేసరికి ఫస్ట్ ఇటరేషన్ అంటే మిడిల్ ఎలిమెంట్ అనేది మనకి సెర్చ్ చేయబోయే ఎలిమెంట్ అయితే అప్పుడు మనకి ఈ బైనరీ సెర్చ్ అనేది బెస్ట్ కేస్ని రిటర్న్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, టైం కాంప్లెక్సిటీ 1 కంపారిజన్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. నెక్స్ట్ యావరేజ్ కేస్. యావరేజ్ కేస్ ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్. నెక్స్ట్ వర్స్ట్ కేసులో ద ఎలిమెంట్ ఈస్ నాట్ ప్రజెంట్ ఇన్ ద లిస్ట్. సో ఎలిమెంట్ అనేది ఒకవేళ లిస్ట్లో ప్రజెంట్ అయ్యి ఉండకపోతే అప్పుడు మనకి వర్స్ట్ కేస్ అవుతుంది. ఇంకొక కేసు ఎప్పుడంటే మనం యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే ఎన్ని వీలవుతాయి అన్ని ఇటరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు కూడా మనకి వర్స్ట్ కేస్ని ఈ అల్గారిథం అయితే రిటర్న్ చేస్తుంది. సో వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్. ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ బైనరీ సెర్చ్ ఈస్ దట్ వీ కెన్ యూస్ ఓన్లీ ఇఫ్ ద డాటా ఈస్ సార్టెడ్ ఇన్ ఎన్ ఆర్డర్. సో మనకి డిసడ్వాంటేజ్ వచ్చేసరికి బైనరీ సెర్చ్ ఏం చేస్తుంది, సెర్చ్ అయ్యున్న అరేలోనే మనకి బైనరీ సెర్చ్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. ఒకవేళ మన అరే అనేది సెర్చ్ అయ్యి లేదనుకోండి అప్పుడు మనకి ఏం రిటర్న్ చేస్తుంది, సో అప్పుడు మనకి బైనరీ సెర్చ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి బైనరీ సెర్చ్లో మనం సెర్చ్ చేయాలనుకుంటే మన అరే అనేది సార్టెడ్ అయ్యి ఉండాలి. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.